అటువంటి సమయంలో ఈ దాదాపులు అనేక సమస్యలు వచ్చాయి ముఖ్యంగా మనందరం కూడా ఒక తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్ ఆ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంటే దానికి మీ మాజీ శాసనసభ్యులు మీ నాయకులు ఎలా దానికి రియాక్ట్ అయ్యారో మీ అందరూ కూడా తెలుసు చివరికి తన ప్రాణాల సైతం కూడా లెక్క పెట్టకుండా అవసరం అయితే ప్రాణత్యాగం చేస్తాను నేను స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం ఆయన చేసిన దీక్ష ఈరోజు విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు ఒక పది పదిహేను కాగితాలు పెట్టుకుని వచ్చేవాడు ఏంటి సిమెంట్ ఎన్నాదిగో ఈ హౌస్ కమిటీ సమస్య ఉంది లేకపోతే ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి పోటీ కట్టే ఛాన్స్ లేదు మొత్తం ఏడు కూడా ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు మూడు ఎన్నికలు అయితే ఉత్తరాంధ్ర ఒకటి అలాగే తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ ఆ మూడు అయిన వెంటనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అయింది అయితే ఈ మూడు ఎమ్మెల్సీ ఎన్నికలు అయినప్పుడు అందరూ కూడా అనుకున్నారు తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది మొన్న పంచాయతీలు ఓడిపోయారు ఎంపీటీసీలో పోటీ పెట్టలేదు ఎంపీటీసీలు పోటీ పెట్టలేదు మున్సిపాలిటీస్ అన్ని వరుసడైపోయాయి తెలుగుదేశం పార్టీ ఎక్కడికి వస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు అయితే ప్రజలు చాలా తెలుగుదేశం వాళ్ళు ఒక్కసారి మోసపోతారు ఒకసారి మోసపోయారు ఆయన చెప్పిన ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ ఉన్నాయో ఒక అవకాశం ఇవ్వమన్నాడో అవన్నీ అయిన తర్వాత ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన నిజ స్వరూపం ఏంటో ప్రజలకు అర్థమైంది అప్పుడే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ ఈయనకి ఛాన్స్ ఇవ్వకూడదు ఒక ఛాన్స్ అన్నారో ఒక ఛాన్స్ అయిపోయింది ఇక శాశ్వతంగా ఆయనకు అవకాశం ఇవ్వకూడదు అని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఫలితమే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థుల ముగ్గురు కూడా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించారు రెండు వేల అటువంటిది ఎమ్మెల్సీ తెలుగుదేశం పార్టీ ఎక్కడికి వస్తుందని చెప్పి చాలా మంది అనుకున్నారు అయితే ప్రజలు చాలా తెలుగుదల వాళ్ళు ఒక్కసారే మోసపోతారు ఒకసారి మోసపోయారు ఆయన చెప్పిన ఏదైతే ఫాల్స్ ప్రామిసెస్ ఉన్నాయో ఒక అవకాశం ఇవ్వమన్నాడో అవన్నీ ఈయన తర్వాత ఒక అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన తర్వాత ఆయన నిజ స్వరూపం ఏంటో ప్రజలకు అర్థమైంది అప్పుడే ప్రజలు నిర్ణయం తీసుకున్నారు మళ్ళీ ఈయనకి ఛాన్స్ ఇవ్వకూడదు ఒక్క ఛాన్స్ అన్నారో ఒక్క ఛాన్స్ అయిపోయింది ఇక శాశ్వతంగా ఆయనకు అవకాశం ఇవ్వకూడదు అని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు ఆ నిర్ణయం ఫలితమే మన ఎమ్మెల్సీ ఎన్నికల్లో మన అభ్యర్థులు ముగ్గురు కూడా భారీ మెజార్టీతో ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించారు 2019లో మామూలుగా వాళ్ళకి 50% ఓట్లు వచ్చాయి అటువంటిది ఎమ్మెల్సీ ఎన్నికలకు వచ్చేసరికి ఆ 50% కాస్త 35% పడిపోయాయి ఆయన కంచుకోటగా చెప్పుకునే పులివెందుల్లో కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీకి మెజార్టీ వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు అది మనకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే రాబోయే రోజుల్లో అన్ని ఫలితాలు కూడా అలానే ఉంటాయని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 5 జోన్లుగా రాష్ట్రాన్ని విభజించి ఈ బస్సు యాత్ర చేపట్టారు నిన్నటి దాకా కూడా అనకాపల్లి జిల్లా ఏదైతే రూరల్ జిల్లా ఉందో రూరల్ జిల్లాలో పాయకు రాబడి మొదలు పెడితే మొత్తం 6 కాన్స్టిట్యూన్సీల్లో ఈ బస్సు యాత్ర కంప్లీట్ చేసుకున్నారు ఈరోజు విశాఖ పార్లమెంట్లో గాజువాకతో మొదలు పెట్టాం రేపు వెస్ట్ ఆ తర్వాత సౌత్ నార్త్ వరుసగా అన్ని కాన్స్టిట్యూన్సీలో కూడా పాదయాత్ర జరగబోతా ఉంది ఈ పాదయాత్ర ఉద్దేశం ఏదైతే బస్సు యాత్ర ఉందో దాని యొక్క ఉద్దేశం ఒకటే ఏదైతే మన రాజమండ్రి మహానాడులో మనం ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాం ఇందాక మన పెద్దలు చెప్పారు ఏదైతే ఒక చిన్న మినీ మేనిఫెస్టో ఒక ట్రైలర్ ఒక 6 అంశాలు మహిళలకు సంబంధించి రైతాంగానికి సంబంధించి యువతకు సంబంధించి బీసీలకు సంబంధించి ఒక 6 అంశాలతోటి ఒక మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశామో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి దాన్ని ఏ విధంగా ప్రజలకి తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ యాత్ర మనం పెట్టుకున్నాం మరి ఈ సందర్భంగా మీకు ఒక క్వశ్చన్ చెప్పాలి తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో అంటే మిగతా అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టో లాగా ఆషామాషి వ్యవహారం కాదు దాన్ని ఒక పవిత్రమైన గ్రంథంగా తెలుగుదేశం పార్టీ చూస్తుంది ఒక బైబిల్ లాగా ఒక ఖురాన్ లాగా ఒక భగవద్గీత లాగా బైబిల్ గీత ఖురాన్ ఎలాగైతే అన్ని మతాల వాళ్ళు చూస్తారో తెలుగుదేశం పార్టీ కూడా మేనిఫెస్టోని అంతే గౌరవంగా అంతే బాధ్యతగా చూస్తారు అందులో పెట్టిన ప్రతి అంశం కూడా ఒక్క అక్షరం పొందుకోకుండా
నూటికి 100 శాతం అమలు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ మన నాయకులు తీసుకుంటారని చెప్పి కార్యక్రమం మొత్తం కూడా తన ప్రదర్శనలో వేసుకొని ఎంతో చక్కగా నిర్వహించిన మీ నాయకులు మాకు అధ్యక్షుడు జిల్లాకి శ్రీనివాస్ గురించి కూడా ఒక నిమిషం మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న జరిగిన ఎన్నికల్లో మన అందరి దురదృష్టం కొద్ది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్తే ఆయన మాటలకు నమ్మి మోసపోయి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి అధికారం వచ్చిన తర్వాత దాదాపు 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాలు కూడా ఒక నరకంలో ఉన్నట్టుగా ఈ రాష్ట్రం మొత్తం కూడా గడిపారు. మరి అటువంటి సమయంలో ఈ గాజువాకు అనేక సమస్యలు వచ్చాయి. ముఖ్యంగా మనందరూ కూడా ఒక తలమానికమైన విశాఖ స్టీల్ ప్లాంట్, ఆ స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటైజేషన్ చేయడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంటే దానికి మీ మాజీ శాసనసభ్యులు మీ నాయకులు ఎలా దానికి రియాక్ట్ అయ్యాడో మీ అందరూ కూడా తెలుసు. చివరికి తన ప్రాణాలను సైతం కూడా లెక్క పెట్టకుండా అవసరమైతే ప్రాణత్యాగం చేస్తాను నేను స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అని ఆయన చేసిన దీక్ష ఈరోజు విశాఖ ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు. అంతేకాదు గతంలో ఎమ్మెల్యేగా ఉండగా నేను చూసేవాడిని, మంత్రిగా ఏదైనా వస్తే ఖచ్చితంగా ఒక 10-15 కాగితాలు పట్టుకుని వచ్చేవాడు. ఏటీసీ అంటే ఎన్ఐదిగో ఈ హౌస్ కమిటీ సమస్య ఉంది, లేకపోతే ఇక్కడ ఈ నివాసం సమస్య ఉంది, లేకపోతే ఇక్కడ ఈ సమస్య ఉందంటూ ఆ కాలుష్యసి సమస్యలు తప్ప వేరే ఇష్యూస్ మాట్లాడేవాడు కాదు. ఏదైనా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేపని అడిగేవాడు. అటువంటి వ్యక్తి మీకు ఈరోజు నాయకుడిగా ఉన్నాడు. ఇంకా ఎక్కువ రోజులు కూడా సమయం లేదు, 6-7 నెలల్లో ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి. మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి అభిమానంతో మళ్ళీ భారీ మెజార్టీతో ఎందుకు ఆ మాట చెప్తున్నామంటే ఒక్క గాజువాకే కాదు, విశాఖపట్నం పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా తనకు ఇంకొక క్రెడిట్ కూడా రాబోతా ఉంది. తన పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు లో కూడా వైఎస్ఆర్ పార్టీకి పోటీ కొట్టే ఛాన్స్ లేదు. మొత్తం 7 కూడా తెలుగుదేశం పార్టీ మళ్ళీ గెలవబోతా ఉంది. అలాంటి నాయకత్వాన్ని ఈరోజు మనకు అందించారు, అలాంటి ఇన్ఛార్జీలు మనకు ఉన్నారు, అన్ని కూడా గెలుచుకోబోతున్నాం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మననే మనకి 3-4 నెలల క్రితం ఎన్నికలు అయ్యాయి. మీ అందరూ కూడా గుర్తుంది, పైన ఉన్నారు చిరంజీవి గారు, మామూలు ఎన్నికలు ఎమ్మెల్సీ ఎన్నికలు 3 ఎన్నికలు అయితే ఉత్తరాంధ్ర 1, అలాగే తూర్పు రాయలసీమ పశ్చిమ రాయలసీమ అవి 3 అయిన వెంటనే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ అయింది. అయితే ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలు అయినప్పుడు